हाय फ्रेंड्स एला उन्नारंडी अंदरु मनम ई रोज वीडियोलो कॉलर भागान्नी ए विधंगा कट चेसी कुट्टालो तेलुसुकुंदामु। इक्कड चूडंडी मनकि पूर्तिगा कुट्टिन तर्वात कुर्ती भागानिकि कॉलर भागम अनेदि ई विधंगा कनबडुतुंदि। मनमु मुंदुगा कॉलर वेयडानिकि ఇక్కడ చూడండి మనము కుర్తీ యొక్క ఫ్రంట్ భాగాన్ని బ్యాక్ భాగాన్ని ఇలా జాయింట్ అనే చేసుకోవాలన్నమాట। ఇలా షోల్డర్ భాగం దగ్గర జాయింట్ చేసుకొని ఇలా రెండు సమ భాగాలుగా ఫోల్డింగ్ అనే చేసుకోవాలి। ఇక్కడ చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫ్రంట్ భాగాన్ని బ్యాక్ భాగాన్ని జాయింట్ చేసుకొని ఇలా రెండు సమ భాగాలుగా వేసుకోవాలన్నమాట। ఇలా క్లాత్ భాగాన్ని సరి చేసుకోండి। సరి చేసుకున్న తర్వాత ఒక చివర నుంచి रेंडो चिवरी वरकु इला चूसुकोवाली एंत वच्चिंदो चूसुकोवाली। इक नाकु 10.5 इंचुलु अनेदि वच्चिंदि। मीकु इक्कड मल्ली चूपिस्तुन्नानु चूडंडि इला करेक्ट गा क्लात् भागान्नि अड्जस्ट चेसुकोनि चूडंडि इला करेक्ट गा चूसुकोवालन्नमाट। इला चूसुकुंटे इक नाकु 10.5 इंचुलु अनेदि वच्चिंदि। इप्पुडु दीनिकि कालर भागान्नि ए विधंगा कट चेसुकोवालो चूद्दामु। इक कालर भागान्नि वेसुकोवडानिकि क्यान्वास् नि तीसुकोनि इला डबल फोल्ड वेसुकोवालि। इटुवैपु मनकि क्लोज अनेदि उंडालन्नमाट। ఇక్కడ మనకి పొడవు అనేది 5 ఇంచులు వెడల్పు అనేది దాదాపుగా 10 ఇంచులు ఉండే విధంగా చూసుకోవాలి। మనము మార్కింగ్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలంటే ఇలా 3 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి। అంటే మన నెక్ విడ్త్ 3 ఇంచులు కదా అలా అన్నమాట। ఇక్కడ డీప్ వచ్చేసి 7 ఇంచులు తీసుకోవాలి। మీరు మామూలుగా కూడా జస్ట్ మన నెక్ మార్కింగ్ ఏ విధంగా తీసుకుంటామో సేమ్ అదే విధంగా ఇక్కడ పొడవు వచ్చేసి 3 ఇంచులు వెడల్పు వచ్చేసి 7 ఇంచులు తీసుకున్నాను కదా 1.5 ఇంచు కర్వ్ పెట్టేసి ఇలా సగ భాగం నుంచి వచ్చేసి ఇలా కర్వ్ మన నెక్ మార్కింగ్ ఏ విధంగా తీసుకుంటామో సేమ్ అదే విధంగా వెడల్పు 3 ఇంచులు పొడవు 7 ఇంచులు అన్నమాట। ఈ కింది భాగాన్ని ఇలా 1 ఇంచ్కి 1 ఇంచ్కి ఇలా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి। ఇలా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కలుపుకోవాలి। మీకు నాకు ఇక్కడ 10.5 ఇంచులు వచ్చింది కదా మీకు ఎంత వచ్చినా కూడా దానికి తగ్గట్టుగా చూసుకోవాలి। మీకు 9 వచ్చినా 10 వచ్చినా 11 వచ్చినా దానికి తగ్గట్టుగా సేమ్ ఇదే విధంగా మార్కింగ్ పెట్టుకుంటే సరిపోతుంది। ఇక్కడ మీరు కింది దాన్ని తీసుకోవాలి పై దాన్ని కాదు। ఈ కిందిది మనకి జాయింట్ అవుతుందన్నమాట పైది కాదు కాబట్టి కింది మెజర్మెంట్ అనేది చూసుకోవాలి। నాకు ఇక్కడ కరెక్ట్ గా 10.5 ఇంచులు వచ్చింది। మీకు ఒకవేళ 11 వచ్చింది అనుకోండి కొంచెం డౌన్ కి తీసుకోండి కొద్దిగా మీకు 10 ఇంచులు వచ్చింది అనుకోండి ఇక్కడే మీరు 10 ఇంచుల దగ్గరే మార్కింగ్ పెట్టేసుకోండి। మళ్ళీ మీరు పైకి కిందకి జరపాల్సిన అవసరం లేదు 10 దగ్గర 9 వస్తే 9 దగ్గర అలా మార్కింగ్ పెట్టుకోండి। లేదు మీకు 11 11.5 వస్తే మాత్రమే కొంచెం మార్కింగ్ డౌన్ తీసుకోండి ఇలా మీకు తగ్గట్టుగా ఇలా మార్కింగ్ పెట్టుకొని కొంచెం షేప్ వచ్చే విధంగా కర్వ్ తీసుకొని మనం ఏ విధంగా అయితే మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి। ఇక్కడ చూడండి ఇటు కింది భాగానికి ఇలా కర్వ్ అనేది తీసుకోవాలన్నమాట। ఇది వచ్చేసి ఇప్పుడు మనం కట్ చేసుకున్న నెక్ భాగం మీకు మెజర్మెంట్ ఎంత వచ్చిందో దానికి తగ్గట్టుగా కట్ చేసుకోండి। ఇప్పుడు ఇది వేయడానికి మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది కావాలన్నమాట। ఇది వచ్చేసి మనకి కటింగ్ లో మిగిలిన క్లాత్ ఇది। ఇలా రెండు పీసులు తీసుకోవాలి రెండింటి యొక్క సీదా భాగాలు లోపల వైపు ఉండాలి। మీరు ఫస్ట్ అయితే ఒక పీస్ తీసుకోండి రెండు పీసులు అవసరం లేదు। మీరు ఫస్ట్ ఒక పీస్ తీసుకొని సీదా భాగం కింది వైపు ఉండాలి దీనిపైన క్యాన్వాస్ వేసుకోవాలి। క్యాన్వాస్ కి ఒక వైపు గమ్ ఉంటుందన్నమాట ఆ గమ్ము కింది వైపు ఉండే విధంగా చూసుకొని ఐరన్ చేస్తే ఈ విధంగా స్టిక్ అవుతుంది। ఇప్పుడు ఇంకొక పీస్ తీసుకోవాలి తీసుకొని ఇలా రెండింటి యొక్క సీదా భాగాలు ఇలా లోపల వైపు ఉండే విధంగా చూసుకోవాలన్నమాట। చూసుకొని ఇక్కడ పై భాగాన ఈ చివరి నుంచి ఇలా ఎడ్జ్ భాగానికి వచ్చేసి రెండవ ఎడ్జ్ భాగానికి అన్నమాట ఇలా కుట్ట అనేది వేసుకోవాలి। మీ కుట్టేటప్పుడు క్లాత్ అనేది అటిటి జరగకుండా ఇలా పిన్ అనేది పెట్టేసుకోండి కరెక్ట్గా క్యాన్వాస్ యొక్క చివరి భాగాన కుట్ట అనేది వేసుకోవాలి। మీకు ఇక్కడ అర్థమవుతుందని అనుకుంటున్నాను వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది। ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఒక ఖర్చు లెవెల్లో ఇలా మార్కింగ్ పెట్టాను చూసారా ఆ లెవెల్లో అన్నమాట అలా ఖర్చు లెవెల్లో క్లాత్ భాగాన్ని చూసుకొని ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి। మీకు నెక్ భాగం ఎంత వచ్చినా కానీ దానికి తగ్గట్టుగా మెజర్మెంట్ తీసుకొని కట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట। మీకు 10.5 రావాలని ఏమీ లేదు మీకు 10 రావచ్చు 9 రావచ్చు 11 కూడా రావచ్చు మీరు కట్ చేసుకున్న మాదిరిగా దానికి తగ్గట్టుగా మెజర్మెంట్ తీసుకోవాలి। ఇలా చుట్టూ చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చేసుకొని ఈ కింది భాగాన ఒక ఖర్చు లెవెల్లో క్లాత్ భాగాన్ని చూసుకొని మిగతా భాగాన్ని కట్ చేసుకోవాలి। ఇప్పుడు దీన్ని సీదా వైపు తిప్పుకోవాలన్నమాట। అయితే ఈ సీదా వైపు తిప్పుకోవడానికంటే ముందుగా మనకి ఇక క్యాన్వాస్ క్లాత్ ఒక క్లాత్కి అయితే అంటే ఉంది కదా దానికి పట్టి భాగం అనేది పెట్టేసుకోవాలి। మీరు కావాలంటే సీదా వైపు తిప్పుకున్న తర్వాత కూడా పెట్టుకోవచ్చు। మన క్యాన్వాస్ ఏ క్లాత్కి అయితే అతికించామో దానికి పట్టి అనేది పెట్టుకోవాలి ఇలా।
ఇలా విధంగా పట్టి అనేది పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని సీదా వైపు తిప్పేసుకోవాలి చూడండి ఇలా ఇలా సీదా వైపు తిప్పేసుకొని ఈ కార్నర్ లో కరెక్ట్ గా షేప్ అనేది రావాలి కాబట్టి కుట్టి యొక్క చివరి భాగం వరకు కటింగ్ అనేది ఇవ్వాలి సేమ్ అదే విధంగా చుట్టూ కూడా చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇచ్చుకోవాలి ఆల్రెడీ చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇచ్చాను తర్వాత ఇలా సీదా వైపు తిప్పుకొని నెక్ భాగాన్ని సరి చేసుకోవాలి ఇక్కడ మనకి నెక్ అనేది పర్ఫెక్ట్ గా ఉండడానికి ఇలా సరి చేసుకొని దీనిపైన ఐరన్ చేయాలన్నమాట ఐరన్ చేస్తే క్లాత్ అనేది ఇలా ఫోల్డ్ అవుతుంది చూడండి ఐరన్ అనేది చేశానన్నమాట కాబట్టి క్లాత్ అనేది కరెక్ట్ గా ఫోల్డ్ అయ్యింది ఇక్కడ మన క్యాన్వాస్ భాగానికి పట్టి అనేది పెట్టాము దీనిలా కరెక్ట్ గా హాఫ్ కి ఫోల్డ్ చేసుకొని సెంటర్ పాయింట్ ని మార్కింగ్ అనేది పెట్టుకోండి అంటే మనకు తెలియాలన్నమాట కరెక్ట్ గా కలుస్తుందా లేదా అనేది ఇక్కడ చూడండి మనకి ఈ విధంగా కనబడుతుంది కుట్టిన తర్వాత కాలర్ అనేది చూసారా ఇలా వస్తుందన్నమాట కాలర్ భాగం అనేది ఇప్పుడు దీని కుర్తీ భాగానికి ఏ విధంగా వేయాలో చూద్దాము మనం ఏంటంటే కుర్తీ భాగానికి ఉల్టా సైడ్ నుంచి వేసుకోవాలి ఫస్ట్ ఉల్టా సైడ్ వేసుకొని దాన్ని సీదా వైపు తిప్పుకోవాలన్నమాట ఇక మీకు కరెక్ట్ గా సరిపోతుందో లేదో చూపిస్తున్నాను చూడండి ఇలా ఇలా చూసుకుంటే సెంటర్ పాయింట్ కలవాలన్నమాట చూసారు ఇక్కడ మనకి కరెక్ట్ గా సెంటర్ పాయింట్ అనేది కలిసింది మీరు ఇలా సరి చూసుకోండి మీరు సెంటర్ పాయింట్ నుంచైనా వేసుకోవచ్చు లేదా ఒక చివరి నుంచైనా కూడా వేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇలా కరెక్ట్గా ఒక ఖర్చు లెవెల్ చూసుకోవాలన్నమాట మనము క్యాన్వాస్ ఉన్న దానికి పట్టి పెట్టాము ఇంకొక దానికి ఖర్చు అనేది అలాగే ఉంది కదా దాంతో వేసుకోవాలన్నమాట ఇలా మీరు కావాలంటే సెంటర్ నుండి ఒక వైపు వేసుకొని మళ్ళీ రెండో వైపు నుంచి రండి లేదా ఇలా చివరి నుంచి కూడా వేసుకోండి మీకు వీలును బట్టి నేనైతే కరెక్ట్గా సెంటర్ పాయింట్ కలిసింది కాబట్టి ఒక చివరి నుంచి అయితే వేస్తున్నాను ఇక్కడ రెండింటి యొక్క సెంటర్ పాయింట్స్ కలవాలన్నమాట చూసారా కరెక్ట్గా కలిసింది ఈ విధంగా ఇలా ఒకసారి ఫస్ట్ మీరు సరి చూసుకోండి కరెక్ట్గా కలుస్తుందా లేదా అని చెప్పేసి మనం కరెక్ట్గా మెజర్మెంట్ ప్రకారం కట్ చేసాం కాబట్టి సరిపోతుంది మీకు గనక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను అదేవిధంగా మీకు గనక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అంటే నేను కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది చూసాక మనకి కరెక్ట్గా సరిపోయిందన్నమాట ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని సీదా వైపు తిప్పుకోవాలి మనం ఉల్టా సైడ్ వేసాం కదా కాబట్టి మనం సీదా వైపు తిప్పుకోవాలన్నమాట ఈ విధంగా చూడండి మీ సీదా వైపు తిప్పుతున్నాను ఇలా సీదా వైపు తిప్పేసుకొని ఇక్కడ మనకి ఖర్చు భాగం అనేది ఉంటుందన్నమాట చూడండి మీకు చూపిస్తాను ఇది వచ్చేసి ఖర్చు భాగం కదా ఇక్కడ ఈ ఖర్చు భాగాన్ని లోపల వైపు అనుకోవాలి అనుకొని దీని ఇలా కాలర్ భాగాన్ని ఇలా సరి చేస్తూ దీని యొక్క చివరి భాగాన కుట్ట అనేది వేసుకోవాలన్నమాట ఇలా మొత్తం కాలర్ భాగాన్ని సరి చేసుకోండి సరి చేసుకొని కుట్ట అనేది వేసుకోవాలి స్టార్టింగ్ కొంచెం నిదానంగా వేసుకోండి ఎందుకంటే ఖర్చు భాగం అనేది కరెక్ట్గా లోపలికి వెళ్ళాలి కదా మీరు స్టార్టింగ్ ఎండింగ్ అయితే ఖచ్చితంగా చూసుకోండి నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేలాగా చూసుకోవాలి కొత్త వాళ్ళైతే ఒకటికి రెండు సార్లు సరి చూసుకోండి నీట్ ఫినిషింగ్ కోసము మీరు లాగితే కనుక కాలర్ భాగం అనేది ముడతొస్తుంది కాబట్టి ఎక్కడికక్కడ క్లాత్ని సరి చేసుకుంటూ ఇలా ఖర్చు భాగాన్ని లోపలికి అనుకుని దీనిపైన ఇలా కుట్ట అనేది వేసుకోవాలన్నమాట మీరు కావాలంటే పూర్తిగా కుట్టిన తర్వాత దీనిపైన ఐరన్ చేయండి మనకి క్లాత్ ఫోల్డింగ్ అయ్యి ఫినిషింగ్ కూడా నీట్గా కనబడుతుంది అన్నమాట చూడండి ఇలా స్టార్టింగ్ ఎండింగ్ ఖచ్చితంగా చూసుకోండి ఖర్చు భాగం అనేది చూడండి ఇలా పూర్తిగా కుట్టిన తర్వాత మనకి కాలర్ భాగం అనేది ఈ విధంగా కనబడుతుంది ఇలా ఎంతో ఈజీగా మనము కుర్తీ భాగానికి మన ఇలా కాలర్ భాగాన్ని కట్ చేసి కుట్టుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్